వేలాది మంది అక్కడ ప్రత్యక్షంగా ఈ దృశ్యాలను చూస్తున్నారు. అండ్ ఎంత ప్రాపర్గా చేస్తున్నారంటే నీట్గా కంప్లీట్గా స్వామి ఆ గంగమ్మ వడిలోకి చేరేంత వరకు, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా చాలా ఒడ్డునే ఉంటుంది. గతంలో ఊరికి అలా పడేసేవారు, ఇప్పుడు అంతా ట్రెంచ్ చేసి అవన్నీ తీసి క్రేన్ నెంబర్ 4 దగ్గర వేరే విగ్రహాలు నిమజ్జనం కాకుండా చేసి ఈయన కోసం స్పెసిఫిక్గా ఆ స్పెషల్ కంపార్ట్మెంట్ లాగా దాన్ని రిజర్వ్ చేసి ఉంచి ఇప్పుడు శాంతం ఆయన నిమజ్జనం అవుతున్నారు. గతంలో ఎంతో కొంత పార్ట్ బయటకు కనిపించేస్తూ ఉండేది, ఒడ్డునే చేసేసేవారు. ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని కాస్త ఆలస్యమైనా సరే ఎంత అద్భుతమైన నిమజ్జనోత్సవాన్ని చేస్తున్నారంటే, సో ఈ కంప్లీట్ దృశ్యాల్ని అశాంతం చూస్తే వాళ్ళ మనసులు అలాగే నిక్షిప్తం అయిపోతూ ఉంటాయి. ఎంత అద్భుతమైన దృశ్యం ఇది, లెట్ ఇట్ బి. కంప్లీట్గా అలా చూస్తూ ఉంటే ఎంత బాగుందో చూడొచ్చు మనం. సో కంప్లీట్ నిమజ్జనం పూర్తిగా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. ఈ దృశ్యాలు చూడడం కోసమే చాలామంది ఈ పర్టికులర్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంత బ్యూటిఫుల్గా జరుగుతుంది ఆమె పర్ఫెక్ట్గా, చాలా ఎలా మెటిక్యులస్గా, అదొక అని పడేయకుండా, ఇట్స్ లైక్ ఇస్ వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్గా. ఐ థింక్ దే ఆల్ ఫీల్ ఎమోషనల్ ఎవరైతే ఇన్ని రోజులు మండపం దగ్గర వర్క్ చేశారో వాళ్ళు, వర్కర్స్ కానీ మేకర్స్ కానీ పూజార్లు కానీ ఈ దృశ్యం చూస్తే మేబీ కొంచెం ఎమోషనల్ అవుతారు. డెఫినెట్గా అవుతారు. చాలా మంది కొద్దిసేపటి క్రితం మా దేవి రిపోర్ట్ చేస్తూ చిన్న చిన్న పిల్లలు వస్తే వాళ్ళు నిమజ్జనానికి తీసుకొచ్చి వేయడానికి వాళ్ళకి మనసు రావట్లేదు, అన్ని రోజులు క్యూట్గా చూసుకుంటారు కదా. సో లైక్ వైజ్ మీరు అన్నట్టుగానే చాలామందికి నిమజ్జనం చేస్తూ ఉంటే ఎమోషన్ అవుతూ ఉంటారు. అదిగో చూడొచ్చు ఎంత అద్భుతమైన దృశ్యం.